నోటి ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, చిగుళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టడానికి సాధ్యం అవుతుందా అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. అసలు నోటి ఆరోగ్యం అనేది ఎలా కాపాడుకోవాలి, అసలు పళ్ళు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? చాలా వరకు నోట్లో ఉండే సమస్యల్ని గుర్తించడం కొంచెం కష్టమని చెప్పాలి. ఎందుకంటే సమస్య స్టార్ట్ అయ్యి మనం చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, కానీ పేషెంట్కి పెయిన్ అనే సింప్టమ్ లేకపోవడం వల్ల అది ఇబ్బంది అని కానీ, నొప్పి అని కానీ, ఇన్ఫెక్షన్ అని కానీ గుర్తించలేకపోతారు. ఈ నవడేస్ ఏంటంటే చాలామంది ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, మన సిటీస్లో ఉన్నా కూడా, పెయిన్ వచ్చిన తర్వాత కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం అనేది అలవాటుగా మారిపోయింది. దీనికి రకరకాల అపోహలు కావచ్చు, భయాలు కావచ్చు. ఎస్పెషల్లీ దంతవైద్యంలో ఉండే భయాలు చాలా వరకు ఉన్నాయి. అంటే దంతవైద్యం బాగా ఖరీదైందని, దంతవైద్యం బాగా నొప్పితో కూడుకుందని, దంతవైద్యానికి ఎక్కువ టైం వెచ్చించాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అసలు మనం టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్లే జరుగుతాయి. మీకు చిన్న నొప్పి వచ్చిందండి, ఇప్పుడు మనకి చిగుళ్ళ వ్యాధి ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చిగుళ్ళ వ్యాధి స్టార్టింగ్ స్టేజెస్లో చిన్న చిన్న మార్పులు కనపడతాయి. అంటే పళ్ళ మధ్యన చిన్నగా సందులు రావడం, చిగుళ్ళ నుంచి పళ్ళుతూ ఉంటుంటే నెత్తురు కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం లాంటి సమస్యలు కనపడతాయి మీకు. అలా కనపడిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే కేవలం ఒక అరగంట ట్రీట్మెంట్, ఒక చిన్న స్కేలింగ్ అంటే మన వాడుక భాషలో పళ్ళు కడిగించుకోవడం, అది చేయడంతో సమస్య సాల్వ్ అయిపోతుంది. దానికని నెగ్లెక్ట్ చేస్తున్నారు. నొప్పి రానంత మాత్రాన నోట్లో ఇన్ఫెక్షన్స్ లేవు అని అనుకోకూడదు. ఎటువంటి మార్పులు, ఇప్పుడు మన చేతి మీద ఏదైనా మార్పు కనపడితే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతామో, మొహం మీద చిన్న మొటిమో వస్తే ఎలాగ మనం స్కిన్ స్పెషలిస్ట్ని కలుస్తున్నామో, నోట్లో చిన్న మార్పులు కనిపించినప్పుడే డాక్టర్ని కలవండి. చాలా వరకు కూడా మేజర్ ఇష్యూస్ అవ్వకుండా, మనం మ్యాక్సిమం నష్టపోకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దంతవైద్యం చాలా సులువైంది, చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో సమస్యలు పరిష్కారం లేని ట్రీట్మెంట్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. సో నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ ఏంటి నోటి ఆరోగ్యానికి, నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది డైరెక్ట్ యాక్సెసిబిలిటీ. మన నోట్లో ఉమ్మి ముంగినప్పుడు మన కడుపులోకి ఎలా వెళ్తుందో, మన నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మన అన్నం తింటుంటే అది కడుపులోకి ఎలా వెళ్తుందో, మనం మంచినీళ్ళు తాగితే డైరెక్ట్ కడుపులోకి ఎలా వెళ్తుందో, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా నోటి వరకు, పళ్ళ వరకు, చిగుళ్ళ వరకే ఆగిపోవవి. మీరు మంచినీళ్ళు తాగినప్పుడు, అన్నం తిన్నప్పుడు అవి కడుపులోకి వెళ్ళి లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ పళ్ళు. పళ్ళు లేకుండా మనం బతకడం అసాధ్యం. నేను స్ట్రైట్గా ఒకటే స్టేట్మెంట్ చెప్తాను, మనం స్పష్టంగా మాట్లాడాలి అంటే పళ్ళు కావాలి. మనం ఆనందంగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా అని చెప్పడానికి, మన ఎమోషనల్ స్టేట్ని క్రియేట్ చేయడానికి మన మంచి నవ్వు, స్మైల్, దానికి టీత్ కావాలి. అలాగే మన నమిలి తినడానికి, మనం చనిపోయే ఆఖరి నిమిషం వరకు మనం ఊపిరి ఎలా పీలుస్తామో తినడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. అలా ప్రాపర్గా అన్నం తినడానికి, మనం హ్యాపీగా ఉండడానికి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మనకు కావాల్సింది బేసిక్ టీత్. అలాగే మనం ఇంకొక అందరికీ ఇష్టమైంది ఏంటి, అందంగా కనిపించడం. అది ఆడ మగ అనే వ్యత్యాసం ఏమీ ఉండదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మొహం కొంచెం ఫిట్నెస్లో ఉండాలి, ఉన్నంతలో భగవంతుడు ఇచ్చిన దాంట్లో అపేరెంట్గా ఉండాలి అని కోరిక ఉంటుంది. అలా మొహం మీద ముడతలు పడకుండా మ్యాక్సిమం ఉండాలి అంటే నోట్లో ఖచ్చితంగా పళ్ళు ఉండాల్సిందే. పళ్ళు లేని వాళ్ళని, పళ్ళు ఉన్న వాళ్ళని కంపేర్ చేస్తే నేను చెప్పేది ఎంత నిజం అన్నది మీకు అర్థమవుద్ది. సో నోటి ఆరోగ్యం, నోటి అందం, పళ్ళ అవసరం ఇస్ ఎ లైఫ్ స్టైల్. మన అవసరం అది, అంతే తప్ప లగ్జరీ కాదు. అదేదో అవుతే మనం ట్రీట్మెంట్ చేసేది మనకు డెఫినెట్గా కాదు. యా, ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంప్లాంట్స్, దీని యూసెస్ ఎలా ఉంటుంది? ఇంప్లాంట్స్ అనేది మనకి ఎవరికైనా కూడా, మనకి పళ్ళు పోతే ఒకప్పుడు పళ్ళు కొన్ని సందర్భాల్లోనే పెట్టగలిగేవాళ్ళమండి, కానీ ఈ రోజు వచ్చేసరికి ఎవరికైనా మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాం. అలా నేను గట్టిగా మాట్లాడితే ఇంప్లాంట్స్ 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 అని చెప్తే మీకు జనరల్గా ఎవరికీ అర్థమవుతుంది ఏం చెప్తున్నారు వీళ్ళు, ఏదో కొత్త పదం తీసుకొని చెప్తున్నారు. కాదు, అందరికీ కావాల్సింది టీత్. ఆ టీత్ ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అంటే దానికి మేము యూజ్ చేసే అడ్వాన్స్డ్ ప్రొసీజరే ఇంప్లాంట్స్. ఇప్పుడు మేము అందుబాటులోకి తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్లే ఎవరికి కూడా లిమిటేషన్స్ లేకుండా మనం టీత్ ఇవ్వగలుగుతున్నాము. ముసలి వయసు కాదు, చిన్న వయసు కాదు, మధ్య వయస్కులు కాదు, ఎలాంటి కండిషన్స్తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు మనం ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి కనీసం తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్లే. ఇంతకన్నా గొప్ప ప్రత్యేకత ఇంకోటి లేదని డెఫినెట్గా చెప్పొచ్చు. సో మరి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న మీ పేషెంట్తో కూడా మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే అండి. రైట్. సో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు? నేను ఫుల్ మౌత్ ఇంప్లాంట్ తీసుకున్నానండి. నాకు ఇంతకుముందు చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా నేను పెయిన్ లేకపోవడం వల్ల దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేశాం. అందులో నా ఉద్యోగ బాధ్యతల రీత్యా బిజీ అయిపోయి తినడానికి కొంత అవకాశం ఉన్న రీత్యా
అది అలాగే నెగ్లెక్షన్ చేశాం. అది మెల్లమెల్లిగా పళ్ళన్నీ కదలడం మొదలుపెట్టాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీ టీవీ 9 షో ద్వారా ఈ మేడం గారు ఇది చూసి అక్కడికి మాధవపూర్కి వెళ్ళాం. మేడం గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే అప్పుడు మేడం చెప్పింది, మీరు చాలా లేట్ చేశారు, ఒక 2 ఇయర్స్ కింద వచ్చి ఉంటే కనుక మీ ఒరిజినల్ పళ్ళని కాపాడే అవకాశం ఉండింది. ఇప్పుడు 2 ఆప్షన్స్, ఒకటి ఏమో ఫుల్ బ్లో మౌత్ ఇంప్లాంట్, రెండోది అది మామూలుగా తీసి పెట్టుకుంటాం కదా అలాంటిది. అయితే అప్పుడు నేను ఫుల్ మౌత్ ఇంప్లాంట్కే ఆప్షన్ ఇచ్చాము. అయితే అక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ పాత గంటలు ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మేము మల్కాజ్గిరి నుంచి మాధాపూర్కి ఎందుకు వెళ్ళామంటే అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి విధానము, వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పాన్స్, పేషెంట్ మీద చూపించేటువంటి ఎఫెక్షనేట్ బిహేవియరు, ఇవన్నీ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయి. ఎందుకంటే పేషెంట్కి 100%లో 70% డాక్టర్స్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఎఫెక్షనేట్ ఇది కావాలి, 30% ట్రీట్మెంట్ క్యూర్ అయిపోద్ది ఆటోమేటిక్. కానీ ట్రీట్మెంట్ ఎంత బాగా చేయగలిగినా వాళ్ళు డాక్టర్ యొక్క రెస్పాన్స్ సరిగ్గా పేషెంట్కి అది కాన్ఫిడెన్స్ క్రియేట్ కావడానికి అవకాశం ఉండదు. అందువల్ల అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇట్ నాట్ ఎగ్జాజరేషన్, ఇట్స్ ఎ పర్చువల్ ఫ్యాక్ట్. అక్కడ మేడం ఎంతవరకు అంటే నా మొత్తం పళ్ళు తీసేసింది మేడం, ఒకరోజు ఇటు ఒకరోజు ఇటు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత ఇంప్లాంట్స్ పెట్టారు. ఇంప్లాంట్ పెట్టిన ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత ట్రయల్స్ చేశారంటే మెజర్మెంట్ తీసుకున్నవి, ఆ తర్వాత 3 రోజులకి ఫుల్ టీత్ ఇచ్చారు. ఈ మొత్తం ప్రాసెస్లో పళ్ళు తీసినప్పుడు కానీ, ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత మళ్ళీ పర్మనెంట్ టీత్ ఫిక్స్ చేసినప్పుడు కానీ, ఆ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ముందు ఇచ్చే స్మాల్ డోస్ పెయిన్ ఇది తప్ప ఒక సింగిల్ పెయిన్ కిల్లర్ కూడా నేను వాడలా, ఒక్క సింగిల్ పెయిన్ కిల్లర్ కూడా. అది నాకు చాలా గ్రేట్. అంటే అఫ్ కోర్స్ ఇది నా బాడీ తత్వమో లేకపోతే అందరికి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అంటే మామూలుగా డాక్టర్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు అసలు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ అనేది ఉండదు అని. సో డాక్టర్ చెప్తూనే ఉంటారు కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా తెలియదు. సింగిల్ పెయిన్ కిల్లర్ వాడలేదండి, ఇదైతే అక్షరాలు నిజమిది. ఆ రకంగా చేశారు. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను మళ్ళీ మామూలుగా, అంటే మామూలుగా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికే పెట్టించుకుని? ఒక 15 డేస్ అయిందండి. 15 డేస్ అయింది. ఒక 2 డేస్ అంటే నెక్స్ట్ డే నుంచి నేను మామూలుగా అన్నీ, ఇప్పుడు న్యాచురల్ టీత్ ఉంటే ఎలాగైతే మనం ఏదంటే కొబ్బరి ముక్కలు, క్యారెట్, పల్లీలు, బాదాము, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్ అన్ని చక్కగా చూస్తుంటే కూడా తెలియట్లేదు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మా కుటుంబ సభ్యులకు తప్ప వేరెవరికి కూడా తెలియదు. ఈ 15 రోజుల నుంచి నేను ఎంతోమంది నా ఫ్రెండ్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను కదా, ఎవరు కూడా ఒక్కరు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఇంతకుముందు నా పళ్ళు చూసిన వాళ్ళు కూడా ఏంటి చేంజ్ అని ఒక్కరు కూడా అడగల. అంటే ఏంటంటే అంత న్యాచురల్గా ఫిక్స్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈ టీవీ షో ద్వారా నేను చెప్తే తప్ప వేరే వాళ్ళకి అనుకుని ఎవరికి తెలియదు. అందుకనే మీరు దేనికోసం వెళ్ళారు, కన్సల్ట్ అయ్యారు అని అడిగాను. జనరల్లీ అదేం తెలియటం లేదు. కొన్ని బ్రిడ్జ్ మెథడ్ లో చేసే కొన్ని ఫిక్స్ చేస్తారు కదా, అది కొంచెం తెలుస్తుంది. వీళ్ళు పెట్టించుకున్నారు అనే విషయం కొంచెం తెలుస్తుంది కదా. సో అట్లా ఏం తెలియట్లేదు మీది. ఇంకోటి ఏంటంటే ఈ దీంట్లో ఈ ఇంప్లాంట్ ఫిక్స్ చేసేటప్పుడు మామూలు డ్రిల్ చేయడము, ఇది చేయడము, దాన్ని మొత్తం ఫిక్స్ చేయడము, ఇంత పెద్ద ప్రాసెస్ జరిగినా కూడా అక్కడ పెయిన్ కానీ లేకపోతే ఇంకే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమి జరగకుండా చాలా బాగా చేశారు. రియల్లీ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక ఏంటంటే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ఎక్కడ ఇన్వెంట్ చేశారో, ఎక్కడ దీన్ని డెవలప్ చేసే ఎలా వచ్చిందో కానీ, ఇప్పుడు అంటే ఈ పళ్ళు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఒక రియల్లీ ఒక వాళ్ళకు ఒక చాలా అడ్వాన్స్డ్ వాళ్ళకు ఒక ఇది మంచి ఆపర్చునిటీ. మ్యామ్, ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పారు, సో కొంచెం చిగుళ్ళ వ్యాధి రావటం అది తను తెలుసుకోలేకపోవటం వల్ల పళ్ళన్నీ వదిలేపోయి తీసేయాల్సి వచ్చిందని. చిగుళ్ళ వ్యాధి ఉండే వాళ్ళకి మరి ఇంప్లాంట్స్ పెట్టడానికి సాధ్యం అవుతుందా? ఎస్, 100% సాధ్యం అవుతుంది. లైవ్ ఎగ్జాంపుల్ మీరే చూస్తున్నారు. అందుకే నేను చాలామందికి ఆన్సర్ చెప్పడానికే నేను మా సార్ని రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ చాలామంది ఇష్టపడరు ఇలా కూర్చొని చెప్పడానికి. జస్ట్ ఎంతో మందికి హెల్ప్ చేయాలి, ఎంతో మంది ఇబ్బంది పడే వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళందరికీ ఆన్సర్ నేనే అని చెప్పడానికి చాలా ధైర్యంతో వచ్చారు. మా పేషెంట్లు మాక్సిమం మేము చేసిన తర్వాత కూడా వాళ్ళు రారండి, మేము అడుగుతాం అమ్మ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారండి అని. కానీ ఈరోజు సార్ నా కోసం రాలేదు, ప్రాక్టికల్లీ ఇలా బాధపడే ఎన్నో వందల వేల మందికి ఆన్సర్ మన రాజేంద్ర కుమార్ గారు. 100% చెప్తాను,
చిగుళ్ళ వ్యాధితో బాధపడుతూ ఉంటారు, నోట్లో పళ్ళు కదులుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకోవట్లేదు. కొంతమంది పేషెంట్లు తినడం మానేస్తూ ఉన్నారు, లోపల లోపలికే వెనక్కి ఉంటా ఉన్నారు. సో అలాంటివన్నీ చేయకండి. పళ్ళు కదిలిపోవడం, ఊడిపోవడం, మనకి టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల జరిగితే జరిగింది, దాంట్లో ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. కాకపోతే దానికి ఇదివరకు ట్రీట్మెంట్ లేదు. ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో మనం ప్రతి ఒక్కరికి కూడా చాలా కంఫర్టబుల్గా మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాము. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ సరే చెప్తారు, మీరు డెఫినెట్గా వినాలి. ఇది ఎవరైతే పళ్ళు లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే నమ్ములు తినలేక బాధపడుతున్నారో, ఎవరైతే వయసు ఎక్కువైపోయిందని బాధపడుతున్నారో, వాళ్ళందరికీ ఆన్సరే ఈరోజు నేను తీసుకొచ్చిన మన రాజేంద్ర కుమార్ గారు. ఆయన మాటల్లో వింటే మీకు నిజంగా అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉంటారు టీత్ వచ్చిన తర్వాత అని. సో జనరలీ ఏవైనా పళ్ళు పెట్టించుకునేటప్పుడు గట్టిగా ఉండే పదార్థాన్ని తినద్దు అని చెప్తుంటారు, లైక్ బ్రిడ్జ్ మెథడ్ లాంటిది మనం పెట్టేటప్పుడు తినద్దు అంటారు కదా. సో మీకు అట్లా ఏమైనా ఆహార పదార్థాలు ఏమైనా అవాయిడ్ చేయమని చెప్పారా? ఈ విషయంలో మీకు నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఈ పళ్ళు పెట్టుకోకముందు మామూలుగా ఈ ఉడకబెట్టిన పల్లీలు కూడా తినలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదన్నా మన బ్రేక్ఫాస్ట్లో ఏదైనా పల్లీలు వచ్చినా లేకపోతే ఇంకా అవన్నీ పక్కన పెట్టి ఆ మెత్తటి పదార్థాలు తిని ఫుల్ మౌత్ నాకు టీత్ ఉన్నప్పటికి అది న్యాచురల్ టీత్ తినలేని పరిస్థితి. ఎందుకంటే కదలడం వల్ల ఇందులో ఇది ఇన్ఫెక్షన్ వల్ల స్ట్రెంగ్త్ పోయింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను పల్లెలు కొబ్బరి ముక్కలే తినేస్తున్నాను చక్కగా. కొబ్బరి నాకు ఏది కొబ్బరి ముక్కలు ముందు నేను మేడం అడిగాను, మేడం మీరు ఏం తినొచ్చారంటే అన్ని తినొచ్చని చెప్పింది. బ్రహ్మాండంగా అన్ని కాకపోతే ఏంటంటే ఒక్కటే ఇక్కడ 15 డేస్ అయింది కాబట్టి కొంచెం స్పీడ్ ఇంకా పట్టుకోవాలి. 70-80% స్పీడ్ వచ్చింది, ఇంకొక 10-20% స్పీడ్ పెట్టించుకున్నప్పుడు. కొత్తలో మీకు ఏమైనా కొంచెం అనీజీగా అట్లా అనిపిస్తూ ఉంటుంది? అసలు లేదండి, నేను కొత్తగా పళ్ళు పెట్టించుకున్నాను లైక్ ఏదైనా అనిపిస్తుంది కదా కొంచెం అలాంటి అనీజీ ఏమి లేదు. కానీ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెక్కపోయినప్పుడు కొంచెం జస్ట్ ఏదైనా ఒక సైడ్ అడ్జస్ట్ వాళ్ళకు దాన్ని సెట్ చేశారు అది ఒక 1 వీక్ తర్వాత. అది అనేది ప్రాక్టికల్గా ఏముందని చెప్పేసి ఈ ఎడ్జెస్ని కొంచెం సెట్ చేశారు అంతే, ఒక చిన్న ఒక 5 నిమిషాలు ఇది. దాంట్లో ఇంకా నాకు 100% కంఫర్టబిలిటీ వచ్చేసింది, అందులో ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అన్నీ మామూలుగా ఇప్పుడు మీరు ఎలాగైతే తింటారో అంతకన్నా నేను చక్కగా తినగలుగుతున్నాను. ఏంటంటే అది తినేటప్పుడు నేను ఎంతమంది తినలేకపోయాను కదా, ఇప్పుడు తినగలుగుతున్నాను. ఎంతమంది ఇప్పుడు తినగలుగుతున్నాను ఆ యొక్క ఇది. అంతేకాదండి ఇంకోటి ఏంటంటే అప్పుడు మామూలుగా ఏంటో మరి ఆ ఇన్ఫెక్షన్ వలన లేదా ఇంకేంటో నేను ఫిజికల్గా కూడా చాలా వీక్ అయిపోయి ఇదైపోయి చాలా కొంచెం ఇబ్బందులు ఇచ్చేసాను. ఇది పెట్టుకోకముందు మా మిస్సెస్ ప్రతిరోజు పోరాడేది, దీనివల్ల నీకు పళ్ళవల్లనే ప్రాబ్లం, పళ్ళవల్లనే ప్రాబ్లం, మిగతా ఆర్గాన్స్ కూడా ఉండేదాన్ని. ఈ పళ్ళు పెట్టుకున్న తర్వాత ఒక ఇమీడియట్ చేంజ్ ఏంటంటే ఇమీడియట్ చేంజ్ ఆల్మోస్ట్ అప్పుడున్నటువంటి ఇది కంప్లీట్ ఇదైపోయి నా డైట్ పెరిగింది, నార్మల్ ఇది వచ్చేసింది. అప్పుడు అన్నీ అవాయిడ్ చేసేవాడిని తినలేక కొంత లేకపోతే ఇది కాకుండా కొంత. ఇప్పుడు డైట్ పెరిగింది, అన్నీ నార్మల్గా పర్ఫెక్ట్గా అయింది. మేడం అయితే నేను మీరు ఎక్సర్సైజ్ కూడా చేయడం చెప్తాను అని చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఇంకోటి అంటే నా ఏజ్ 62 ఇయర్స్, నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీని. అందరూ 62 ఇయర్స్ నార్మల్గా ఏంటంటే కొంతమంది ఏమో ఈ ఏజ్లో మనం వెళ్ళాలా చేయాలా అనేటువంటి ఇది ఉంది. కానీ నేను అక్కడ మాదాపూర్ పాత డెంటల్ చూసినప్పుడు 70 ఇయర్స్, 69 ఇయర్స్ వాళ్ళు, 72 ఇయర్స్ వాళ్ళు కూడా ఇంప్లాంట్ చేసుకుంటున్నారు చక్కగా. వాళ్ళు వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళతో కొంత, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు మనకు కూడా కొంత ఎదుగుతుంది డౌట్స్, వాళ్ళతో కూడా మాట్లాడి క్లియర్ చేసుకుంటే వాళ్ళందరూ చెప్పారు. దాంతో నేను కూడా వేసుకున్నాను, చక్కగా ఉన్నది, సక్సెస్ఫుల్ అయింది. ఓకే అండ్ మ్యామ్, ఇప్పుడు కొంచెం ఎముక అరిగిపోయిన వాళ్ళు అట్లా ఉంటుంది కదా, దంతం ఎముక అరిగిపోయిన వాళ్ళు, సో వాళ్ళకి కూడా పెట్టడానికి సాధ్యం అవుతుంది అంటారా? ఎస్. ఇంకొక డౌట్ ఏంటంటే చిగుళ్ళ వ్యాధులు ఉండే వాళ్ళకి జనరల్గా ఫిక్స్డ్ టీత్ ఇవ్వలేము అనే ఒక అపోహ ఉంది, అది క్లారిఫై అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక భయం ఏంటంటే ఎముక సన్నగా అయిపోయింది, ఎముక అరిగిపోయింది, మీకు ఎముక లేదు, మీకు టీత్ ఇవ్వలేము, అది కూడా అబద్ధం ఉంది. ఎముక చిన్నగా అయిపోయినా కూడా ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో మన ఎముకకి తగినట్టు ఇంప్లాంట్స్ పెట్టి మనం చక్కగా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. రెండోది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి అలా కొన్ని సంవత్సరాలుగా పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు. ఆ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో కూడా చాలామంది ఇప్పుడు ఇంకా వెళ్ళగలమా, ఇంకా మళ్ళీ ఫిక్స్డ్ టీత్ వస్తాయని
వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా మనం ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. మనం పళ్ళు పెట్టిన దగ్గర నుంచి కూడా చూడండి, మీరు 6 నెలలు లాగాలి, 8 నెలలు లాగాలి, మాన్పు పట్టాలి అలాంటివి ఏం లేవు. ఇమీడియట్గా టీత్ ఇచ్చిన దగ్గర నుంచి మేము తినమని చెప్తాం. తిని మీ ప్రాబ్లమ్స్ ఏంటో మాకు చెప్పండి. మీరు తినలేకపోతున్నారా, గీసుకుంటుందా, గుచ్చుకుంటుందా, ఎక్కడైనా ల్యాండింగ్ ప్రాబ్లం ఉందా, అలా చెప్పి పేషెంట్ ఇచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకుని ఆ మినిమల్ కరెక్షన్లతో మ్యాక్సిమం కంఫర్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, మ్యాక్సిమం పేషెంట్ తినే ఏర్పాట్లు చేయడానికి, అట్ ద సేమ్ టైం పేషెంట్ అపీరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. సో అపీరెన్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. సరే అయితే ఇంప్లాంట్స్ ఫెయిల్యూర్సే ఉండవా, ఇంప్లాంట్స్ 100% సక్సెస్ఫుల్, అది కూడా తప్పు. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, ఏ ట్రీట్మెంట్ కూడా మ్యాజిక్ కాదు. భగవంతుడు ఒక్కడే 100% ఏదైనా చేయగలడు, మేము డాక్టర్స్. సో మే వరకు బయట వరకు తీసుకుంటే 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉండే ఈ డెంటల్ ట్రీట్మెంట్స్లో కానీ ఇంప్లాంట్స్లో కానీ ఏదన్నా కూడా పార్థ డెంటల్లో మటుకు 90-95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము. అది కాన్ఫిడెంట్గా చెప్పగలను, ప్రౌడ్గా చెప్పగలను. ఈ 5% ఏదైనా జరిగితే ఏం జరుగుతుంది? ఎస్, వీ కెన్ హ్యాండిల్ ఇట్. 5% ఫెయిల్యూర్స్ ఉంటాయి అక్కడక్కడ, ఆ బ్రాంచ్లో ఆ బ్రాంచ్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. మేడం ఇబ్బంది ఉంది అని చెప్తారు, లేదా ఒక ఇంప్లాంట్ లూజ్ అయింది అని చెప్తారు. అలా జరిగినా కూడా భయపడాల్సింది లేదు, ఇబ్బంది పడాల్సింది అంతకన్నా లేదు. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా మళ్ళీ హ్యాండిల్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని సక్సెస్ రేట్ కింద మార్చే క్యాపబిలిటీ, ఎఫిషియన్సీ, దానికి తగిన ట్రైన్డ్ డాక్టర్స్ టీము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మేము వాడే క్వాలిటీ, స్టెరిలైజేషన్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మేము చాలా జాగ్రత్తగా చేస్తాము. సక్సెస్ అంటే ఎక్కువ మంది పేషెంట్లు చూడడం డెఫినెట్గా కాదు పార్థ డెంటల్ దృష్టిలో. అలా అయితే అందరికన్నా ఎక్కువ పేషెంట్లు చూస్తాము, 100% సక్సెస్ రేట్ అని చెప్పొచ్చు. కాదు, పేషెంట్ సాటిస్ఫై చేయడమే సక్సెస్ రేట్గా తీసుకుంటుంది పార్థ డెంటల్. పేషెంట్ వస్తారు ఒక బాధతో, వాళ్ళకి ఏదో కంప్లైంట్ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసి అమ్మ నాకు తగ్గింది, నేను హ్యాపీగా ఉన్న సక్సెస్ కింద కన్సిడర్ చేయాలి. ఎక్కువ మంది పేషెంట్లు చూడడం మటుకు సక్సెస్ అని డెఫినెట్గా నేను చెప్పను. అలా పార్థ డెంటల్ ఏ బ్రాంచ్లో కూడా చెయ్యరు. సో హ్యాపీగా ఉంది మాకు, మేము మా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, ఏ కంప్లైంట్తో వచ్చామో అది తీరింది అనే దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకుని చేస్తాం కాబట్టి మాకు ఈ సక్సెస్ రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ క్వాలిటీ అండ్ హార్డ్ వర్క్. ఎవరైతే క్వాలిటీ ఇస్తారో, ఎవరైతే కేసు సక్సెస్ కోసం హార్డ్ వర్క్ చేస్తారో, డెఫినెట్గా సక్సెస్ అనేది వాళ్ళతో ఉంటుంది అని గట్టిగా నమ్మే స్లోగనే పార్థ డెంటల్ది. సో ఎవరైనా నేను చెప్తున్నాను చూడండి, పళ్ళు లేక ఇబ్బంది పడుతున్నా, తినలేక ఇబ్బంది పడుతున్నా, యాక్సిడెంట్స్ అయిపోయి ఇబ్బంది పడుతున్నా, మంచి చిరునవ్వు లేక ఇబ్బంది పడుతున్నా, ఎస్, మేము దానికి ఆన్సర్ చెప్పగలము, దాన్ని ట్రీట్ చేసి నార్మల్ చేయగలము. అలా చేయగలము అని చెప్పడానికి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే రిక్వెస్ట్ మీద సార్ని తీసుకురావడం జరిగింది. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పారు. నిజంగా అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, తప్పులేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000, అంత 113 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది మాకు. బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో, మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో దాని సొల్యూషన్ ఇవ్వగలం. ఎస్, వీ క్యాన్ డూ ఇట్, నేను కాన్ఫిడెంట్గా చెప్తాను అది. సో ఎవరు ఏ విషయంలో బాధపడకూడదు. అయితే ఈ రాష్ట్రాల్లో కాకుండా ఇతర విదేశాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళు పరిగెత్తుకుని పార్థ డెంటల్ క్లినిక్ వరకు రాలేరు, అలానే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. సో దానికి ఒక ఫెసిలిటీ ఉంది మా దగ్గర, www.parthadental.com అనే వెబ్సైట్లో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. ఒకసారి మీరు అక్కడ కూర్చొని మీరు లైవ్ చాట్లో ఎంటర్ అవుతే మీకు స్పెషలిస్ట్ కనెక్ట్ అవుతారు. మీ సమస్యలు ఏంటో మీరు చెప్పండి చక్కగా, ఇది నాకు నొప్పి పడుతుంది, మాకు చిరునవ్వు లేదు, పళ్ళు ఊగిపోతున్నాయి, యాక్సిడెంట్ అయింది, పుళ్ళు పడతా ఉన్నాయి, ఇలా మీరు ఏమి అడిగినా కూడా స్పెషలిస్ట్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు సమస్య పెరగకుండా, సైడ్ ట్రాక్లోకి వెళ్ళకుండా, మీరు ఇమీడియట్గా ఇంట్లోనే ఏదైనా మేనేజ్ చేసి తర్వాత మీకు టైం దొరికినప్పుడు వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి సరైన గైడెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది ఉపయోగపడినా కూడా డెఫినెట్గా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. రైట్, పళ్ళు సెన్సిటివిటీ గురించి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, ఇది పళ్ళకి సంబంధించిందా, చిగుళ్ళకి సంబంధించిందా? సో దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే పళ్ళు వదిలైపోతాయా? సెన్సిటివిటీ అనేది, సి, ఐ వాంట్ టు సే వన్ థింగ్, చాలామంది సెన్సిటివిటీ అంటే ఏంటి అసలు? ఫస్ట్ వేడి కానీ, చల్లదనం కానీ, పులుపు కానీ, తీపి కానీ, కొంతమంది గాలి తగిలితే కూడా పళ్ళు జువుజువు అని లాగేస్తుంటాయి. సో దీని అందరికీ యూనివర్సల్ ట్రీట్మెంట్ కూడా కనిపెట్టారు పేషెంట్లు అందరూ కలిసి. అదేంటంటే టీవీలో యాడ్ చూసి ఒక పేస్ట్ తెచ్చి పళ్ళు తోముకుని సెన్సిటివిటీకి ట్రీట్మెంట్ అయిపోయింది. నో,
సెన్సిటివిటీ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. మీరు స్టార్టింగ్ స్టేజ్లో రాగలిగితే ఎస్, మేము కూడా పేస్ట్, ఆ మౌత్ వాష్, ఆ బ్రష్ మార్చడం అవే మీకు చెప్తాం. అది ఎప్పుడు పంటి పైపోర కొన్ని మిల్లీమీటర్లు మైక్రో మిల్లీమీటర్స్ తగ్గినప్పుడు మాత్రమే మీకు అది వర్కౌట్ అవుతుంది. అది అలా కాకుండా మీకు అది డ్యామేజ్ ఎక్కడ జరిగింది, ఎందుకు సెన్సిటివిటీ వస్తుంది అనేది మీరు కనిపెట్టలేని రోజు మీకు ఆ పేస్ట్ వర్కౌట్ కాదు. అలా మీరు పేస్ట్ వాడి టైం జాప్యం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే నోట్లో పళ్ళన్నీ కూడా సగానికి పైగా అరిగిపోయి పళ్ళు తీయించుకునే పరిస్థితితో, లేదా నోట్లో పళ్ళు అన్నిటికీ ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితితో ఉంటుంది. అది కాదు, సెన్సిటివిటీ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మాక్సిమం రాంగ్ బ్రషింగ్ కావచ్చు, పళ్ళు కొరకడం అంటే బ్రక్సిజం కావచ్చు, ఎమోషనల్ స్టేటస్లో కూడా కొంతమంది పళ్ళు నమ్ములుతారు అది కావచ్చు. సో ఎలా అయినా కూడా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో ఈ సెన్సిటివిటీ అనేదాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ జనార్దన్ గారు.